ఫోర్స్ చేసి ఇలాంటివన్నీ మీకు నేర్పించాలనుకుంటా అంటే, అసలు కొన్ని గాంధీ పేపర్ మార్ట్ అనేది ఒకటి ఉందని మన కరీంనగర్లో ఉందని మీకు తెలుసా? తెలియదు కొంతమంది ఒకరి ఒకరిద్దరికి, కానీ అంటే మీరు ఇంకా రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్నారు కాబట్టి మీకు తెలియదు. కానీ వెరీ ఫేమస్ ఇది, ఇదేమంటారు మామూలుగా యాక్చువల్గా పేపర్ చేత తయారు చేస్తారా? వుడ్ నుంచి, చెట్ల నుంచి తయారు చేస్తారు. కానీ ఇది వుడ్ లేకుండా మామూలుగా వేరే వేస్ట్ క్లాత్, వేస్ట్ ఇలాంటి క్లాత్ ఉందా? వేస్ట్ క్లాత్, జీన్స్ క్లాత్, జీన్స్ అన్నీ పాడై ఉంటాయి అలాంటి వాటితో తయారు చేసి ఈ క్లాత్ ఇదన్నమాట. ఇవి ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్గా తయారు చేస్తే ఎంత ఫేమస్ అంటే ఇది మన కరీంనగర్కే ఇది ఒక తలమానికం అన్నమాట. నిజంగా అసలు చాలా గ్రేట్. నేను పోయి చూసినాను పర్సనల్గా, వెళ్ళి అంత లోపల అంత మెషినరీ అంతా చూశాను నేను. ఎక్సలెంట్. అందుకే మేము చాలా రోజుల నుంచి సార్తో మాట్లాడి మీకు ఎట్లనే ఇది ఇంట్రడ్యూస్ చేయాలా, మీకు తెలియాలని చెప్పేసి మేము ఈరోజుకి నెరవేరింది. సరే, ఈరోజు ఇది నేర్చుకుంటే అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నది లాస్ట్ మీకు అర్థమవుతుంది. కానీ ఈ సందర్భంగా మా కాలేజ్ తరఫున ప్రిన్సిపల్ గారి తరఫున నిజంగా సార్ ఇదొక్కటి మనం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తే నిజంగా సార్ చాలా పిల్లలు బెనిఫిట్ అవుతుంది సార్. నేర్చుకొని మాకు చూపించాలి వారం రోజుల లోపల ప్రతి ఒక్కళ్ళు ఓన్ గా చేసుకుంటే. నేను ఇప్పుడు అదే చెప్పాను మేడం, వీళ్ళకి ఇప్పుడు ఇది ఉంది మోహన్ బాబు గారి కూతురు, ఆయనకు అవసరమా? రోజు ఒక కారైతే తిరగచ్చు, హైదరాబాద్ నుంచి బొంబాయి నుంచి ఢిల్లీ నుంచి వెళ్ళిపోవచ్చు. మరి ఆమె ఒక సీరియల్ షాప్ పెట్టుకుని తానే పేరు మీద మీరు ఆ టీవీలో వచ్చింది కదా మంచు ప్రోగ్రామ్ వచ్చింది, ఆ ప్రోగ్రామ్ కూడా చూపించింది ఎన్నో సార్ విఆర్ యూజింగ్ ఇక్కడ రాసింది చూడండి, వీఆర్ యూజింగ్ రీసైకిల్ పేపర్స్, వీఆర్ యూజింగ్, వీఆర్ ప్రౌడ్ టు యూజ్ అని. అమెరికాలో కానీ అట్లే ఉంటుంది, ఎందుకంటే చెట్లను కొట్టకుండా తయారు చేస్తుంటారు కనుక దానికి అంత వ్యాల్యూ. సో మరి మీరు ఇది ఎప్పుడు తెలుస్తుంది మీకు అంటే, మీకు మీ మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైనా అవసరం పడచ్చు మనకు, మనకు నాలెడ్జ్ ఉంటే. మీరు అమెరికా పోదామని అనుకున్నారు, చెప్తుంది కదా ట్రంప్ హెచ్ వీసా లేవు అన్నాడా, ఎప్పుడో అవుతుంది. మరి మన దేశమే మన అక్కడ వరకు మన దగ్గరకు రావాలంటే మరి మన కూడా ఒక చేయాలని మన మనం ఇవన్నీ మా ప్రొడక్ట్స్ అండి.